ప్రైజ్ ది లార్డ్ లాస్ట్ వీడియోలో మనము కూషు దేశం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన పట్టణం గురించి తెలుసుకుందాం బైబిల్లో దాని గురించి ప్రాముఖ్యంగా దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ఆ పట్టణం గురించి మనం తెలుసుకుందాం దాని పేరు అష్షూరు దేశం అష్షూరు దేశం గురించి తెలుసుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన సమయము చాలా గొప్పది అష్షూరు దేశము ఇప్పుడు ఎక్కడ ఉన్నది అష్షూరుకు ఆ పేరు ఎలా వచ్చింది అష్షూరు దేశములోకి దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా నడిపించబడింది అష్షూరు దేశము ఎప్పుడు యేసుక్రీస్తును నమ్మటం జరుగుతా వచ్చింది అష్షూరు పట్టణం ఇప్పుడు అష్షూరు దేశాన్ని ఏ పేరుతో పిలుస్తా ఉన్నారో చివరి దినాల్లో అష్షూరు పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం అష్షూర్ అనగా ఎగిరే గుర్రం అని అర్థం అష్షూరు అనగా ఎగిరే గుర్రం అని అర్థం ఫ్లయింగ్ హార్స్ అనే అర్థమని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి అష్షూరు దేశం గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు అష్షూరు దేశం గురించి బైబిల్లో దాదాపుగా 108 సార్లు రాశారు అష్షూరు దేశమని బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ ఉన్నది అష్షూరు దేశం గురించి బైబిల్లో ఆదికాండము 2:14 మొట్టమొదటిగా అష్షూరు పేరు మనకు కనబడుతుంది ఆదికాండం 2:14 మనం చూసినప్పుడు హిద్దికేలు నది ప్రయాణం చేస్తూ అష్షూరుకు తూర్పు వైపున ప్రయాణం చేస్తుందని వ్రాయడం జరుగుతూ వచ్చింది అష్షూరుకి తూర్పు వైపున ప్రయాణం చేస్తుంది అయితే అష్షూరు ఎక్కడుంది అనేది బిగ్ క్వశ్చన్ అష్షూరు అనగా మనకు తెలుసుకున్నాం అష్షూరు అనగా ఎగిరే గుర్రం అని అర్థము అష్షూరు దేశము తూర్పు దిక్కున ప్రయాణం చేస్తుంది ఆల్రెడీ ఏదైన తోట గురించి మీకు తెలియజేయడం జరుగుతూ వచ్చింది ఈ ఛానల్లో పైన డిస్క్రిప్షన్ ఇస్తాను కింద పైన ఐ సింబల్ ఇస్తాను మీరు ఏదైనా తోటను చూడవచ్చు ఇరాక్ దేశంలో 4 నుంచి అది ప్రయాణం చేసుకుంటూ అష్షూరుకు తూర్పు వైపున ప్రయాణం చేస్తూ ఉంది అష్షూరుకు తూర్పు వైపున ప్రయాణం చేస్తున్న ఈ హిద్దికేలు నదే మనం చూస్తున్న నది అసలు అష్షూరు అనే పేరు ఎలా వచ్చింది అష్షూరు అనే పేరు ఎలా వచ్చింది అని మనం ఆలోచించినప్పుడు ఆదికాండము 10:22 మనం గమనించినప్పుడు నోవాహుకు 3 కుమారులు వారు షేము హాము యాపేతులు ఈ షేము హాము యాపేతులు 3 వారి వృత్తి ధర్మం చేస్తూ వచ్చేవారు అయితే ఆల్రెడీ మనం కూషు దేశంలో వీరి గురించి తెలుసుకున్నాం వివరంగా ఎవరైనా తెలుసుకోకపోతే దాన్ని చూడవచ్చు షేము పెద్ద కుమారుడు ఈ షేముకి కుమారులు పుట్టారు ఈ షేముకు పుట్టిన కుమారులలో 2వ వ్యక్తి అష్షూరు ఈ 2వ వ్యక్తి అష్షూరు టర్కీ దేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ వారు అష్షూరుకు వచ్చారు ఆ అష్షూరు ప్రాంతాన్ని వారు ఈ అష్షూరు అనే షేము యొక్క కుమారుడు ఆక్రమించుకుని అక్కడే నివసిస్తున్నాడు దాని కారణం వలన దానికి అష్షూర్ అనే పట్టణం పేరు వచ్చింది అజేరియన్ కంట్రీస్ అంటారు వారు ఇప్పటికీ ఎవరిని పూజిస్తారంటే అష్షూరు అనే ఆ నోవాహు యొక్క కుమారుణ్ణి పూజిస్తారు షేము యొక్క కుమారుని పూజిస్తారు నోవాహు మనమణ్ణి షేము కుమారుని పూజించేవారు అష్షూరు అష్షూరు అనే వ్యక్తి ఇదిగో ఇలానే ఉంటారు ఈ వ్యక్తిని వారు పూజ చేస్తూ వచ్చేవారు అష్షూ యొక్క కుమారుడు కుమార్తె వారిని కూడా పూజ చేస్తూ వచ్చేవారు అష్షూరు యొక్క కుమార్తెను కుమారుణ్ణి వారి భార్యను వారి పిల్లలను పూజించే ఆచారము ఆ అష్షూరు దేశంలో నుండి వచ్చింది అయితే అష్షూరు దేశము రాజులు 15:19 మనం గమనించినప్పుడు అష్షూరు రాజైన పూలు ఇస్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పుడు మెనహాము అనే ఇస్రాయేల్ రాజు సంధి చేసుకుంటాడు అష్షూరు రాజు యెషయా గ్రంథం 37:21 చూసినప్పుడు సన్హెరీబు కూడా అష్షూరు రాజే వీరు ఇస్రాయేళ్లకు శత్రులుగా కనపడతా ఉన్నారు వీరు ఇస్రాయేళ్లకు విరోధులుగా కనపడతా ఉన్నారు అష్షూరు రాజులందరూ
ఎక్కడి నుంచి వచ్చారంటే అష్షూరు పట్టణం నుంచి వచ్చిన వారు. ఈ అష్షూరు అనే ప్రదేశం ఇప్పుడు ఎక్కడ ఉంది? అష్షూరు అనే ప్రదేశం ఇరాక్ దేశంలో ఉంది. ఇరాక్ దేశంలో ఈ అష్షూరు అనే ప్రదేశం ఉంది. ఇది అష్షూరు అనేది ఒక పెద్ద కంట్రీ, దేశం. దీని రాజధాని వచ్చేసి మోజల్. ఇంతకు మునుపు అష్షూరుకి అష్షూరే, ఇప్పుడు అష్షూరుకి రాజధాని వచ్చేసి మోజల్. ఈ మోజల్ని అష్షూరు పరిపాలిస్తూ ఉంది. 1,00,000 మంది ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. 24,00,000 మంది ప్రజలు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు అష్షూరు దేశంలో. అష్షూరు దేశానికి దేవుడు బైబిల్లో అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు అష్షూరు దేశంలో క్రైస్తవులు ఉన్నారా అని అడిగితే క్రైస్తవులు అక్కడ ఉన్నారని చరిత్ర చెప్తూ ఉంది. క్రైస్తవులు అక్కడ దాదాపుగా ఒక 10,000 నుంచి 20,000 లోపు ప్రజలు అష్షూరు దేశంలో నివసిస్తూ ఉన్నారు. అష్షూరు పట్టణంలో నివసిస్తున్న క్రైస్తవులుగా ఉన్నారు. ఇంతకీ అష్షూరు దేశానికి క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చింది? వారు ఎప్పుడు యేసుప్రభు నమ్మినారు? అష్షూరు దేశానికి క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత దేవుడు పౌలు గారిని ఎన్నుకున్నారు. పౌలు గారిని ఎన్నుకున్న తర్వాత ఆయనకు దమస్కు మార్గం గుండా దేవుడు ప్రత్యక్షమై, అది సిరియా పట్టణంలో ఉన్న దమస్కు మార్గం గుండా పౌలు వెళ్తున్న తరుణంలో యేసు క్రీస్తు ప్రభువారు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దమస్కు మార్గం వెళ్తున్న ప్రత్యక్షమైన అతనికి దర్శించి అతని ద్వారా దేవుడు సిరియాకు సువార్త తీసుకెళ్ళాడు. సిరియాకు సువార్త తీసుకెళ్ళి సిరియాలో రక్షించబడ్డారు. ఆత్మలు మారుమనసు పొందారు. దేవుని వెంబడిస్తూ ఉన్నారు. సిరియా నుంచి వెళ్ళిన ప్రజలు, క్రైస్తవులకు ఇబ్బందులు సిరియాలో వచ్చినప్పుడు, వారు నలుమూల వెళ్ళినప్పుడు అష్షూరు దేశానికి కూడా వెళ్ళారు సిరియా క్రైస్తవులు. సిరియాలో ఉన్న క్రైస్తవులు అష్షూరు దేశానికి వెళ్ళి అష్షూరులో దేవుని గురించి చెప్పారు. అప్పుడు వారు యేసుప్రభు నమ్మినారు. సిరియా నుంచి వెళ్ళిన క్రైస్తవులు 1 నుంచి 3వ శతాబ్దంలో అష్షూరు ప్రాంతాన్ని యేసుప్రభు గురించి ప్రకటించిన ద్వారా అష్షూరు ప్రాంత ప్రజలు యేసుప్రభు నమ్ముతూ వచ్చినారు. ఇది క్రైస్తవ్యం రావడానికి అష్షూరు కారణం. అందుకే అష్షూరు దేశంలో వారు ఒక అష్షూరు ఏ విధంగా ఉంటాడో ఎగిరే గుర్రం లాంటి బొమ్మను పెట్టుకుంటారు. వారు ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు సువార్త అక్కడికి వెళ్ళిందో అప్పుడు వారు దేవుణ్ణి అంగీకరించడం వలన ఆ బొమ్మలను వాటన్నింటినీ పగలగొడుతూ తీసివేస్తూ వచ్చారు. అష్షూరు మారడానికి కారణము పౌలు ప్రకటించిన సిరియా క్రైస్తవులు. అష్షూరు దేశంలో చాలామంది క్రైస్తవులు హింస పొందుతున్నారు, బాధపడుతూ ఉన్నారు, శ్రమ పొందుతున్నారు. 2004 సంవత్సరంలో సద్దాం హుస్సేన్ అష్షూరు దేశముని ఏలుబడి చేసేవాడు. అదే ఇరాక్ ప్రాంతాన్ని మొత్తం ఏలుబడి చేసేవాడు. ఆ మోజల్ పట్టణాన్ని మొత్తం ఏలుబడి చేస్తున్న సద్దాం హుస్సేన్ క్రైస్తవులు ఉండకూడదనే ఉద్దేశాన్ని కనుగొన్నాడు. అతను ఎవరికి సంబంధించిన వాడంటే సన్హెరేబు పూలు వంశానికి సంబంధించిన వాడు సద్దాం హుస్సేన్. వారు దేవుణ్ణి అంగీకరిస్తున్న తరుణంలో 2004 సంవత్సరంలో ఎన్నో చర్చిని కూల్చేశాడు. ఎంతోమంది క్రైస్తవులను బాధపడుతూ వచ్చినాడు, ఎంతో ఇబ్బంది కలగజేస్తూ వచ్చినాడు. దాని ఫలితం వలన సద్దాం హుస్సేన్ భయంకరంగా చచ్చిపోయాడు. తను నివసించడానికి కూడా యోగ్యత లేని పరిస్థితుల్లో చనిపోతూ వచ్చినాడు. క్రైస్తవులను ఎవరైనా బాధ పెట్టినా వారు తర్వాత పరిణామాలు అనుభవిస్తారు అని చెప్పడానికి నిదర్శనం సద్దాం హుస్సేన్. మరలా 2014 సంవత్సరంలో సద్దాం హుస్సేన్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఐఎస్ఐఎస్ వాళ్ళు వచ్చి ఆ అష్షూరు ప్రాంతాన్ని మొత్తం హస్తగతం చేసుకుని 45 చర్చిలను వారు కూల్చేశారు. ఆ అష్షూరు అనే బొమ్మ పెట్టుకున్న వాటిని కూడా కూల్చేశారు వారు. ఎందుకంటే ముస్లిమ్స్ కాబట్టి ఆ అష్షూరులను ఆ బొమ్మలను పూజలు చేయరు కాబట్టి అక్కడ ఉన్న చర్చిలను అన్నిటి కూల్చేయడం జరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడానికి కూడా ఏ మాత్రం సమయం లేని దినాలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయండి. దయచేసి జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో గమనించండి. అష్షూరు దేశం మామూలు దేశం కాదు. ఇప్పుడు దాదాపుగా 2,000,000 మంది ప్రజలు అక్కడ ఉంటున్నారు, నివసిస్తూ ఉన్నారు అష్షూరు దేశం. 612 సంవత్సరంలో పూర్తిగా అష్షూరు దేశంను హస్తగతం చేసుకున్న వారిలో క్రైస్తవులు ఉన్నారు. క్రీస్తుని చాలా అంగీకరించారు. యేసుప్రభు గురించి బాగా వైరాగ్యం కలిగినారు. భారం కలిగిన వ్యక్తులు ఎప్పుడు ఐఎస్ఐఎస్ వాళ్ళు వచ్చారో అప్పుడు బాధలకు గురైపోయారు, తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి అష్షూరు దేశం గురించి మనం తెలుసుకున్నాం. అష్షూరు ఇప్పుడు ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఉంది మనం తెలుసుకున్నాం. అష్షూరు ఉన్న ప్రాంతం ఇరాక్ దేశం. అది మోజల్ అనే పట్టణం ఉంది. 2,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. దానికి ఎదురుగా
హిద్దికేల్ నది ప్రవహిస్తూ ఉంది. చరిత్రక ఆధారాలు ఇవి. బైబిల్ సత్యం, బైబిల్ని ఎప్పుడు చదవండి. దేవుడు మీకు కూడా విషయాలను తెలియజేయడానికి సిద్ధపడుతున్నాడు. తర్వాత వీడియోలో మీకు ఇంకా ఒక మంచి దేశాన్ని తెలియజేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అందరికీ తెలియజేయండి. ప్రైజ్ ద లార్డ్.